इंत ब्लास्टर दी रिसीव चुस्कने चूसी मिम्मली नटरटन चेयगल आपशन इच्छा ना अदृष्ट इच्छा मतलब प्रेक्षक इतर भाषा प्रेक्षक आडियंस अंदर की मनस्फूर्ति थैंक यू थैंक यू थैंक यू थैंक यू थैंक यू 1.5 year बैक July 26th Twitter lo pettina oka message my dearest fans thank you very much for all the love I wanted to tell you all people to be a little patient about the next movie announcement because it will take a while more I want to genuinely deliver a good film it takes time thank you for understanding cheppi mari blackbuster kottadu idu magara bujji అది నాకు చాలా ఇష్టమైన తెలుగుగా డైలాగ్ ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ ఇచ్చినా ప్రేక్షకులందరికీ నా ఫ్యాన్స్ అందరికీ అండ్ ఇది నా ఫ్యాన్సే కాదు ఇతర హీరో ఫ్యాన్స్ కూడా నేను చాలా ఇష్టపడి మంచి మంచి రివ్యూస్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా మీ లవ్ నాకు అందింది థాంక్ యూ థాంక్ యూ థాంక్ యూ థాంక్ యూ థాంక్ యూ నేను చేసే ఫైట్లు చాలా మంది ఇష్టపడతారు ఇంత పెద్ద బన్నీ అనే సినిమాలో ఖచ్చితంగా ఫైట్స్ ఉంటాయని నాకు ఎంతో కొంత Okay, action image evataniki one of the biggest reason unte undoubtedly Dr. Ram Lakshman Master garu thank you Sunil garu nenu kalisi boardroom lo scene ki nenu theater lo chusina reaction Sunil garu ayana oka maata annaru sir man prati combination blockbuster ani nijam sir thank you man prati combination blockbuster thank you Sunil garu ante nenu okkane dance chesthe naaku support undu gaadu నాకు సపోర్ట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ అంత బాగుంది థ్యాంక్ యూ తమన్ గురించి నేను ఒకటే చెప్పగలను తమన్ నీ మ్యూజిక్ విని నేను చాలా ఇష్టపడే ఒక ఆడియన్స్ నేను యూ కెన్ సే ఐఎమ్ సంబడీ హూ అడ్మైర్స్ యువర్ నీ మ్యూజిక్ అడ్మైరర్ నేను నా సినిమా ద్వారా నువ్వు కిరీటం పెట్టుకుంటా నాకు చాలా ఆనందంగా ఉంది ఈ సినిమాతో కిరీటం పెట్టినందుకు బ్రదర్ చాలా చాలా హ్యాపీ I really no pette effort ki entho effort pedtavu ivala effort anta accumulate ok album lo chesina naaku manasfurtiga chaala anandam thank you brother ma baba appudu ippudu okke maata ma baba big boss lo unna ma baba pub lo unna ma baba shoot lo unna ma baba success party lo unna ma baba ammayi tho unna ma baba okkade unna ma baba vibe okkate undu okke vibe lo unna ఇకపోతే మా కాంబినేషన్ జూలైతో స్టార్ట్ అయింది సన్నం సత్యమూర్తితో పెరిగింది ఈ సినిమాతో మెలబడిపోయింది హ్యాట్రిక్ కొట్టిన మా రాజేంద్ర ప్రసాద్ గారితో మళ్ళీ మూడోసారి సినిమా హిట్ కొట్టడం నాకు చాలా ఆనందంగా ఉంది యువర్ లైక్ మై ఫ్యామిలీ సుశాంత్ నాకు మొత్తం సినిమాలో ఒకటే కోరుకునేది ఈ సినిమాలో సుశాంత్ ఎలాగైనా ఒక్క మూమెంట్ స్కోర్ చేసి అందరి దగ్గర వాహ్ అనిపించుకోవాలి ఎందుకంటే తను కథ వినకుండా ఈ సినిమా ఓకే చేశాడు తనకి ఏదో ఒక స్కోర్ ఉన్నది వెళ్ళిపోయేప్పటికి అందరు ఆడియన్స్ సుశాంత్ ఈ సార్ బలే చేశాడే అని అనిపించుకున్నాను ఒక్క మూమెంట్ రావాలనుకున్నాను తన లాస్ట్లో క్లైమాక్స్లో ఒక డైలాగ్ చెప్పి కొడితే ఫీల్ అవుతారు అని చెప్పి నడుస్తూ ఉంటే అందరు క్లాప్స్ కొట్టారు అక్కడ ఐ ఫెల్ ఫుల్లీ సాటిస్ఫైడ్ ఇంకా మా ఫాదర్ గురించి చెప్పాలి ఖచ్చితంగా ఇప్పుడైతే ఎమోషనల్ అవ్వను సమస్య లేదు ఈ సినిమాలో ఆయనకు బాగా డబ్బులు రావాలి అన్ని చోట్ల ఓవర్ఫ్లో రావాలి ఆయన స్విమ్మింగ్ పూలే కాదు నేను కట్టుకోబోయే కొత్తింటి కూడా స్విమ్మింగ్ పూల్ కట్టాలి ఆయన వచ్చిన ఓవర్ఫ్లోలో ప్రాఫిట్లో పర్సంటేజ్ ఇవ్వాలి అని నేను కోరుకుంటున్నాను నీకు డబ్బులు రావాలి అని అందరూ కోరుకునే వాళ్ళు నాకంటే ఇప్పుడు పక్కలు కట్టుకుంటాను కాబట్టి నాకంటే కోరుకునేవాడు ఎవరు ఉండడు ఆల్రెడీ బోర్డు వస్తుందని అర్థం అవుతుంది మనం మళ్ళీ కొంచెం రెగ్యులేషన్ మొత్తం ఇంటికి మాట్లాడుకున్నాం నేను కొంచెం స్నేహ పెట్టి బెదిరిస్తాను నేను స్నేహ అని పిల్లలందరి కింద రోజు కొంచెం డ్రామా చేసినా సరే కొంచెం డబ్బులు లాగేస్తాను నేను డీజే చూసినప్పుడు నాకు ఫీలింగ్ వచ్చింది చాలా బాగా చేస్తుంది ఈ అమ్మాయితో ఒక్కొక్క సినిమా నేను బేసిక్లీ హీరో రిపీట్ చేయాలంటే కొంచెం భయపడతాను ఎందుకంటే నా ఫీలింగ్ ఏంటంటే నేనే 20 సినిమాలు చేశాను నేనే కొంచెం పాత నేను కొత్త అమ్మాయితో కనపడితే నేను కొత్తగా కనపడతాను నా ఫీలింగ్ ఉండదు సో అందుకు ప్రతిసారి కొత్త అమ్మాయిని పెట్టుకుంటూ ఉంటాం కానీ రిపీట్ చేసినా బాగుంటుంది అనిపించిన హీరోయిన్ ఫస్ట్ టైం నా కెరీర్లో నేను హీరోయిన్ రిపీట్ చేశాను నేనేదో ఎప్పటి నుంచి సినిమా పడాలి, ఒక పెద్ద సినిమా పడాలి. ఆ పెద్ద సినిమాని క్రియేట్ చేసేది ఎవరు? నాకు ఎవరు? ఒక ఎంటర్టైనర్ సినిమా చేయాలి, చాలా పెద్దగా ఉండాలి, చాలా లార్జ్ ఎంటర్టైనర్ ఫిల్మ్ కావాలి, ఏదో చిన్న ఎంటర్టైనర్ ఫిల్మ్ కాదు. నాకు ఎవరైతే బాగుంటారో నాకు ఉంటే ఎవరు, నా మైండ్లో ఓన్లీ త్రివిక్రమ్ గారి కోరికే ఉండేది. నేను త్రివిక్రమ్ గారు అందరూ, నేను ఇప్పుడు ఓపెన్గా చెప్తున్నాను, నేను త్రివిక్రమ్ గారు కలిసినప్పుడు మామూలుగా చేసేప్పుడు కథకి ఇంపార్టెన్స్ ఇస్తాం, కరెక్టే, 100% స్క్రిప్ట్ ఇస్ ద కింగ్, నో టూ థింగ్స్ అబౌట్ ఇట్. కానీ ఐ వుడ్ లైక్ టు మేక్ అ స్మాల్ ఎగ్జాంప్షన్ హియర్. నేను ఈ సినిమా చేసేప్పుడు మాకు ఒకటే అనుకున్నాను, త్రివిక్రమ్ గారు నేను కలిస్తే చాలు, మా ఇద్దరు మైండ్ సెట్స్ కరెక్ట్గా ఉంటే చాలు. మైండ్ సెట్స్ బాగుంటే, ఎందుకంటే ఆయనే స్క్రిప్ట్ రైటర్ కాబట్టి స్క్రిప్ట్, మంచి స్క్రిప్ట్ వస్తుంది, ఖచ్చితంగా మంచి ఫిల్మ్ చేస్తాం. ఆయన మైండ్ సెట్ ఎలా ఉందో కనుక్కుందాం. నన్ను కలిస్తే త్రివిక్రమ్ గారు నేను కలిసి ఆయన అన్నారు, సార్ ఎలా ఉన్నట్టు మనం హ్యాపీగా ఉన్నాం సార్, ఖచ్చితంగా దిస్ ఇస్ అ లాంగ్ going process, this is just one punctuation mark he had to connect, just a punctuation, it's a comma ante and ఎవరి గురించి అలా మాట్లాడుతూ ఈ కంగారులో మర్చిపోయి ఉంటే నాకు క్షమించండి. ముఖ్యంగా ఆర్టిస్ట్ మురళీ శర్మ గారి గురించి చెప్పాలి, నాకు చాలా ఇష్టమైన ఆర్టిస్ట్, అలాంటి ఆర్టిస్ట్ బెస్ట్ కెరియర్ పర్ఫార్మెన్స్ ఈ సినిమాలో పడతాం, నాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ మురళీ శర్మ గారు ఫర్ ద wonderful support that you gave me, that can elevate my own performance. Thank you, thank you. Last lo okate vishayam cheppesi elipotanu. One ever interview lo adigaru, "Yamini, nepotism and nepotism gurinchi ela feel avutaru, nepotism ante Telugu lo artham avalante na enta explain cheyalem, but na maatalo nenu cheptanu. బంధు ప్రీతి ఇస్ వన్ సినోనిమ్. అంటే ఒకే ఫ్యామిలీలో ఇన్ని జనరేషన్స్ వచ్చి మీరు ఒక్కళ్ళు హైజాక్ చేసేసి టాలెంట్ రానివ్వకుండా అని అటాక్ చేసే కొంతమంది ఒక ఫీలింగ్ ఉంటుంది. వాళ్ళందరినీ ఈ వర్డ్ని, ఇట్స్ నెగిటివ్ వర్డ్, ఇట్స్ కాల్డ్ నెపోటిజం. నేను దాన్ని ఏమంటానంటే, ఎస్, ఒక పూజారి తన జీవితం అంతా దేవుడిని అంకితం చేశాడు, వాళ్ళ కొడుకు అంకితం చేశాడు, వాళ్ళ మనవుడు అంకితం చేశాడు. మేము కూడా మా ప్రేక్షక దేవుడికి అంకితం చేస్తున్నాను, మా తాత చేశాడు, మా నాన్న చేశాడు, నేను చేస్తాను. ఇది నెపోటిజం అనుకుంటే, ఎస్, We are here to entertain Telugu people and the audience as long as we live, and for the generation to come, our surrendering to the people forever, if you consider our devotion to entertain your nepotism, that is the meaning of nepotism. From Dalu family, thank you. Thank you, thank you, thank you. Hi, I'm Muskan Sethi. Hi, this is Yamini Bhaskar. Hi, this is Kashmira. Hi guys, Nirmi Advisesh. For interesting updates about movies, movie reviews, and gossips, please subscribe to IG Telugu. Please subscribe to IG Telugu. And press here on the bell icon for more interviews, reviews and interesting updates. Thank you.